సాహిత్యం కళల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్. సాహిత్యం కళలతో దేశ సంస్కృతి సాంప్రదాయాలు ముడిపడి ఉంటాయన్నారు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు ఏర్పాటు చేసిన మరుగున పడిన అట్టడుగు వర్గాల సాహిత్య కళల ప్రదర్శనను రవీంద్ర భారతి ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభించారు. అట్టడుగు వర్గాల చరిత్రను ప్రజలకు తెలిపేందుకే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు ప్రొఫెసర్ తిరుమలరావు. కొన్ని వర్గాలకు సంబంధించిన చరిత్ర సాహిత్యంగానే పరిమితం అయిపోయి చాలా కాలం నడిచింది. తప్పలేదు, సాహిత్యం అందరూ మనుషులందరూ మనుషులే, వారి వారికి సంబంధించిన భావాలు సాహిత్యం అందరూ తెలుసుకోవాల్సిందే. అయితే దానికి ఇతరంగా కూడా సాహిత్యం కళ ఉంటుంది అనే విషయం చాలా కాలం మరుగున పడిపోయింది. దాన్ని తవ్వి బయటకు తీసి ప్రజలకి ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం తలకెత్తుకుని తిరుమలరావు గారు చేసిన ఈ కృషి నా దృష్టిలో చాలా గొప్ప కృషి. రియలీ గ్రేట్ ఎఫర్ట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అండ్ హిస్ ప్యాషన్ ఫర్ ద ఆర్ట్స్ ఆఫ్ పర్టికులర్లీ ద పీపుల్ అండ్ కమ్యూనిటీస్ విచ్ వర్ నెగ్లెక్టెడ్ హిస్టారికలీ బై ద అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్ అండ్ ఇట్ ఈస్ దేర్ స్టోరీస్ దేర్ వే ఆఫ్ లివింగ్ అండ్ దేర్ ఆర్ట్ ఇమ్మార్టలైజ్డ్ ఇన్ దీస్ డాక్యుమెంట్స్ ఇన్ దీస్ ఇన్స్క్రిప్షన్స్ పెయింటింగ్స్. ఇప్పుడైనా ఎందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశానంటే చెయ్యడానికి ఇదేదో పేరు నాది అని కాదు, ఇది ఏది నాది కాదు, ఇది ప్రజలది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మీకు అందిస్తున్నాను అంతే తప్ప ఇది కాదు. నేను అందుకనే గార్డియన్ లాంటి వాడిని, నేను కలెక్టర్ని కూడా కాదు, వీటిని సంరక్షిస్తున్నాను. కళ్ళ ముందు కనిపించి 30-40 ఏళ్ళ వయసులో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవి కలిగి ఉన్నటువంటి కుటుంబాలు సాంస్కృతిక వారసత్వ కుటుంబాలు అంటాం వాటిని. అవి మఠాలు కావచ్చు, పీఠాలు కావచ్చు, గురు సంప్రదాయ కేంద్రాలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా ప్రదర్శకులు కూడా కావచ్చు. జానపద ప్రదర్శకుడి ఒక ఇల్లు, ఒక మ్యూజియం అండ్ ఆర్కైవ్స్, దట్ ఈజ్ లివింగ్ ఆర్కైవ్స్, నడయాడే అభిలేఖనాగారాలు అవి. నిజానికి ఇవన్నీ మ్యూజియం పీసులు కాదు, ఇవి ఇవాళ సజీవమైనటువంటి సంప్రదాయాలు. ఈ సంప్రదాయాలని గమనించాలని మాత్రమే దీనిని నేను ఏర్పాటు చేయడం జరిగింది.